మార్నింగ్ స్టూడెంట్స్ హసీనా సోషల్ వర్కింగ్ ఇన్ టుడే వి విస్కస్సింగ్ అబౌట్ ద సబ్ టాపిక్ రికార్డింగ్ టెంపరేచర్ ఫ్రమ్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ లెసన్ ధర్మమీటర్ని యూస్ చేసి లాస్ట్ క్లాస్లో హౌ టు మెజర్ టెంపరేచర్స్ గురించి తెలుసుకుందాం కదా నవ్ యు లెర్న్ అబౌట్ రికార్డింగ్ టెంపరేచర్స్ ద రికార్డింగ్ టెంపరేచర్ ఆఫ్ యావరేజ్ మంత్లీ టెంపరేచర్ ఆఫ్ అనంతపురం అనంతపురం యొక్క యావరేజ్ టెంపరేచర్ని తెలుసుకుందాం అనంతపురం అనేది హాటెస్ట్ ప్లేస్ అనంతపురం మన దక్కన్ పీఠభూమిలో కలదు అనంతపురంలో హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి ఇది సముద్ర మట్టానికి చాలా దూరంలో ఉంది అనంతపురం టెంపరేచర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం నౌ దిస్ table this table was filled by maximum and minimum temperatures january month maximum temperature in anantapur 30 degrees celsius minimum temperature 17 degrees celsius february maximum temperature in anantapuram थर्टी थ्री डिग्री सेलिय मिनिमम टेमपरेचर नयटी डिग्री सेलिय मार्च मैक्सिमम टेपरचर इन अनतपुर थर्टी सेवन डिग्री सेलिय मिनिमम टेमपरेचर ट्वेंटी टू डिग्री सेलियल मैक्सीम टेपरेशन अनतंतपुर थर्टी नये डिग्री सेलिय मिनिमम टेम्परेचर ट्वेंटी सिक्स डिग्री सेल्सियस मे मैक्सिमम टेम्परेचर थर्टी नईन डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर ट्वेंटी सिक्स डिग्री सेल्सियस एप्रिल ऑब्जर्व दिस मैक्सिमम मिनिमम टेमपरेचर्स आर इक्वल नेक्स्ट जून मैक्सिमम टेम्परेचर इन अनंतपुर थर्टी फाइव डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर ट्वेंटी फाइव डिग्री सेल्सियस जुलाई मैक्सिमम टेम्परेचर थर्टी थ्री डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर ट्वेंटी फोर डिग्री नेक्स्ट आगस्ट मैक्सिमम टेम्परेचर थर्टी थ्री डिग्री सेलसीियस् मिनिमम टेमपरेश्वेंटी फोर डिग्री सेल्सियस सितंबर मैक्सिमम टेम्परेचर इन अनंतपुरम थर्टी थ्री डिग्री मिनिमम टेम्परेचर टेपरेश्वेंटी थ्री डिग्री सेल्सियस जुलाई अगस्त सेप्टर मैक्सिमम टरेचर्स आर इक्वल

మ్యాక్సిమం టెంపరేచర్ ఇన్ అనంతపురం ట్వంటీ నైన్ డిగ్రీస్ సెల్సియస్ మినిమమ్ టెంపరేచర్ ఎయిటీన్ డిగ్రీస్ సెల్సియస్ కోస్టల్ ఏరియాస్కి దూరంగా ఉండే ప్రాంతాల్లో మ్యాక్సిమమ్ మినిమం టెంపరేచర్లో డిఫరెన్స్ అధికంగా ఉంటుంది ఒక రోజులో నమోదయ్యే మ్యాక్సిమం మినిమం టెంపరేచర్స్లో డిఫరెన్స్ అధికంగా ఉంటుంది ఇప్పుడు మనం అనంతపురం టెంపరేచర్ని పరిశీలిద్దాం అనంతపురంలో జనవరి మంత్లో మ్యాక్సిమం మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ థర్టీన్ డిగ్రీస్ సెల్సియస్ అదేవిధంగా ఫిబ్రవరి మంత్లో మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ ఫోర్టీన్ డిగ్రీస్ సెల్సియస్ మార్చ్ మంత్లో మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ ఫిఫ్టీన్ డిగ్రీస్ సెల్సియస్ నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ థర్టీన్ డిగ్రీస్ సెల్సియస్ మే మంత్లో మమ్ మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ థర్టీన్ డిగ్రీస్ సెల్సియస్ ఏప్రిల్ మే మంత్స్ మ్యాక్సిమమ్ టెంపరేచర్స్కి డిఫరెన్స్ థర్టీన్ డిగ్రీస్ సెల్సియస్గా ఈక్వల్గా ఉంది నెక్స్ట్ జూన్ మంత్లో మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ టెన్ డిగ్రీస్ సెల్సియస్గా రికార్డ్ అయింది స్టూడెంట్స్ జూలై మంత్లో మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ నైన్ డిగ్రీస్ సెల్సియస్ నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ నైన్ డిగ్రీస్ సెల్సియస్ సెప్టెంబర్ మంత్ మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ టెన్ డిగ్రీస్ సెల్సియస్ అక్టోబర్ మంత్లో మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ నైన్ డిగ్రీస్ సెల్సియస్ నెక్స్ట్ స్టూడెంట్ నవంబర్ మంత్లో మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ టెన్ డిగ్రీస్ సెల్సియస్ లాస్ట్ వన్ ఈజ్ డిసెంబర్ మంత్లో మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ లెవెన్ డిగ్రీస్ సెల్సియస్ అనంతపుర్లో జనవరి టు మే వరకు టెంపరేచర్స్ అనేవి పెరుగుతూ వెళ్ళాయి మే టు డిసెంబర్ వరకు టెంపరేచర్స్ అనేవి తగ్గుతూ వచ్చాయి లుక్ ఎట్ ద డేటా and the graph and answer the following questions about anantapuram first one is how cold does it usually get in november in anantapuram answer 20 degrees celsius next question which month has the highest maximum temperature in Anantapuram? Answer April and May 39 degrees Celsius maximum. Next, which three months are the hottest in Anantapuram? Answer

Average maximum temperature in January in Anantapuram? Answer 30 degrees Celsius. What is the difference between the maximum and minimum temperatures in May? Answer 13 degrees Celsius. Next subtopic Different places have different temperatures. You know that hmm. different places have different temperatures. Do you know why they have different temperatures? There are many reasons. Manakutelisu, mana earth surface me da, different, different places <laughs> and different, different. టెంపరేచర్స్ ఉంటాయని సో ఎందుకు ఇలా డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి దీనికి రీజన్స్ చాలా ఉన్నాయి సరే దీనికి కొన్ని పాజిబుల్ రీజన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మన ఎర్త్ మీద టెంపరేచర్ రకరకాలుగా నమోదవుతూ ఉంటుంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి అసలు ఉష్ణోగ్రత ఎక్కువ తక్కువ నమోదుకు కారణం ఏమిటంటే సూర్యకిరణాలు పడే కోణం సముద్రాల మీద కంటే భూమి మీద ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది సముద్రం నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది కానీ దీనికి వ్యతిరేకంగా భూభాగం తొందరగా వేడెక్కి తొందరగా చల్లబడుతుంది ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు ప్రాంతాలను చూస్తే ఎక్కువగా మనకు భూమధ్య రేఖా ప్రాంతాల్లో కనబడతాయి అత్యల్ప ఉష్ణోగ్రతలు చూస్తే ధృవాల వద్ద కనిపిస్తాయి సూర్యకిరణాలు పడే కోణం ఒక కారణం అనుకున్నాం కదా ఈక్వెటార్ మీద సూర్యకిరణాలు లంబంగా పడతాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో టెంపరేచర్ అధికంగా రికార్డ్ అవుతుంది ధృవాల వద్ద సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి అందువలన అక్కడ తక్కువ టెంపరేచర్ నమోదవుతుంది కోస్టల్ ఏరియాస్కి దగ్గరగా ఉన్న ప్లేస్లో టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే హిల్స్ మౌంటైన్స్ పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది ఎందువలన అంటే ఇవి సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నాయి కనుక మన భారతదేశం నుంచి సౌత్కి కానీ నార్త్ సౌత్ నుంచి నార్త్కి పోయేటప్పుడు టెంపరేచర్ అనేది తక్కువగా రికార్డ్ అవుతుంది ప్లేసెస్ దట్ ఆర్ నియర్ ద సీ అండ్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ యూజువలీ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఇక్కడ సముద్ర తీరాల్లో అంటే కోస్టల్ ఏరియాస్ అంటూ ఉంటాయి ఇలాంటి ప్రాంతాల్లో మనకు టెంపరేచర్ డిఫరెన్స్గా ఉంటుంది ఈ ప్రాంతానికి చాలా దూరం వచ్చినట్లయితే అదర్ టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అవుతాయి టెంపరేచర్ డిఫర్

టాప్ ఆఫ్ ఏ హిల్ కాకుండా ఫుట్ ఆఫ్ ద హిల్ తీసుకుంటే కొండ అడుగు భాగాన టెంపరేచర్ డిఫరెంట్గా నమోదై ఉంటుంది ఈక్వెటార్ నుంచి సౌత్కి కానీ నార్త్కి కానీ పోయినప్పుడు టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కొండ పైన కొండ కింద ఉష్ణోగ్రతల్లో తేడాలుంటాయి భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణం చేస్తుంటే ఉష్ణోగ్రతలు తగ్గుతాయని మనకు తెలుసు ప్లేసెస్ నియర్ అండ్ ఫార్ ఫ్రమ్ ద సీ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్ వి హ్యావ్ ఆల్రెడీ సీన్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ అనంతపురం అనంతపురం ఈజ్

we discuss about visakhapatnam temperature see this table visakhapatnam this table was filled by maximum and minimum temperatures of visakhapatnam this is average monthly temperature of visakhapatnam जनवरी मैक्सिमम टेंपरेचर इन विशाखप्ट थर्टी टू डिग्री सेल्सियस मिनिम मैक्सिमम सेयब्रवरी मैक्सीम टेपरेशू डिग्री मिनिमम टेम्परेचर ट्वेंटी वन डिग्री सेल्सियस नेक्स्ट स्टूडेंट्स मारच मैक्सीम टेमपरेशू डिग्री से मिनिम टेमपरेश्वंटी थ्री डिग्री से एप्रिल टेमपरेचर थर्टी थ्री डिग्री से मिनिम टेमपरेश्वंटी फैग्री से मे मैक्सीम टेमपरेशग्री सेल्सियस मिनिमम टेमपरेश 26 डिग्री सेल्सियस। ऑब्जर्व दिस स्टूडेंट्स अप्रैल में मैक्सिमम टेम्परेचर्स आर इक्वल। नेक्स्ट जून मैक्सिमम टेम्परेचर 30 डिग्री सेल्सियस, मिनिमम टेम्परेचर 24 डिग्री सेल्सियस। जुलाई Maximum temperature 29 degrees Celsius. Minimum temperature 24 degrees Celsius. Next, August maximum temperature 28 degrees Celsius. Minimum temperature 24 degrees Celsius. September maximum temperature 29 degrees Celsius. Minimum temperature 24 degrees Celsius. October maximum temperature 32 degrees Celsius. Minimum temperature 24 degrees Celsius. Next November maximum temperature 33 degrees Celsius. Minimum temperature 22 degrees Celsius. December మ్యాక్సిమం టెంపరేచర్ థర్టీ టూ డిగ్రీస్ సెల్సియస్ మినిమం టెంపరేచర్ ట్వంటీ వన్ డిగ్రీస్ సెల్సియస్ అబ్జర్వ్ దిస్ స్టూడెంట్స్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మంత్స్లో మ్యాక్సిమం టెంపరేచర్ మ్యాక్సిమం టెంపరేచర్స్ తగ్గుతూ వచ్చాయి అలాగే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మంత్స్లో మినిమం టెంపరేచర్స్ ఈక్వల్గా రికార్డ్ అయినవి సముద్ర తీరానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మ్యాక్సిమమ్ మినిమం టెంపరేచర్లో అతి తక్కువ టె డిఫరెన్స్ ఉంటుంది ఒక రోజులో నమోదయ్యే మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్ డిఫరెన్స్ తక్కువగా ఉంటుంది ద యావరేజ్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమమ్ మంత్లీ టెంపరేచర్స్ ఆర్ ప్లాటెడ్ ఆన్ ద గ్రాఫ్ యావరేజ్ మంత్లీ టెంపరేచర్ ఆఫ్ విశాఖపట్నం బ్లూ కలర్ లైన్ మ్యాక్సిమం టెంపరేచర్ని తెలుపుతుంది మెరూన్ కలర్ లైన్ మినిమం టెంపరేచర్ని తెలుపుతుంది విశాఖపట్నంలో జనవరి మంత్లో మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్స్కి డిఫరెన్స్ థర్టీన్ డిగ్రీస్ సెల్సియస్ ఫిబ్రవరి మంత్లో మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్స్కి డిఫరెన్స్ లెవెన్ డిగ్రీస్ సెల్సియస్ మార్చ్ మంత్లో మ్యాక్సిమం మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ నైన్ డిగ్రీస్ సెల్సియస్ ఏప్రిల్ మంత్లో మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ ఎయిట్ డిగ్రీస్ సెల్సియస్ మే మంత్లో మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్కి డిఫరెన్స్ సెవెన్ డిగ్రీస్ సెల్సియస్ జూన్ మంత్లో టెంపరేచర్కి డిఫరెన్స్ సిక్స్ డిగ్రీస్ సెల్సియస్ జూలై మంత్లో డిఫరెన్స్ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ ఆగస్టు మంత్లో డిఫరెన్స్ ఫోర్ డిగ్రీస్ సెల్సియస్ సెప్టెంబర్ మంత్లో మ్యాక్సిమమ్ మినిమమ్ టెంపరేచర్స్కి డిఫరెన్స్ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ అక్టోబర్ మంత్లో డిఫరెన్స్ ఎయిట్ డిగ్రీస్ సెల్సియస్గా రికార్డ్ అయినది నవంబర్ డిసెంబర్ మంత్స్లో టెంపరేచర్కి డిఫరెన్స్ లెవెన్ డిగ్రీస్ సెల్సియస్గా నమోదైనది గమనించారా స్టూడెంట్స్ జనవరి మంత్లో విశాఖపట్నంలో అతి తక్కువ టెంపరేచర్ ఉంది నైంటీన్ డిగ్రీస్ సెల్సియస్ ఏప్రిల్ మే నవంబర్ నెలల్లో చాలా వేడిగా ఉంటుంది మ్యాక్సిమం టెంపరేచర్ థర్టీ త్రీ డిగ్రీస్ సెల్సియస్గా రికార్డ్ అయినది విశాఖపట్నంలో జనవరి మంత్లో మ్యాక్సిమం మినిమం టెంపరేచర్స్కి మధ్య డిఫరెన్స్ అధికంగా ఉంది థర్టీన్ డిగ్రీస్ సెల్సియస్గా రికార్డ్ అయినది అదేవిధంగా అనంతపురంలో మార్చ్ మంత్లో మ్యాక్సిమమ్ మినిమం టెంపరేచర్స్కి మధ్య డిఫరెన్స్ హెవీగానే ఉంది ఫిఫ్టీన్ డిగ్రీస్ సెల్సియస్గా రికార్డ్ అయినది యావరేజ్ ఇయర్ వాయిస్ రికార్డ్ చేయబడిన టెంపరేచర్లో అనంతపూర్లో నమోదైన టెంపరేచర్ మరియు టెంపరేచర్ల మధ్య డిఫరెన్స్ అధికంగా ఉంది దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే కోస్టల్ ఏరియాస్కి దూరంగా ఉండే ప్రాంతాల్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది Now we discuss some questions on Visakhapatnam temperatures. First question Which month has the lowest minimum temperature in Visakhapatnam? How much is it? Answer January 19 degrees Celsius. Next, which is the hottest month in visakhapatnam answer april may november are the hottest months in visakhapatnam next how much was the average maximum temperature for the month answer 33 degrees celsius నెక్స్ట్ కంపేర్ ద టెంపరేచర్స్ ఆఫ్ అనంతపురం అండ్ విశాఖపట్నం టు ఆన్సర్ ద ఫాలోయింగ్ ఫస్ట్ వన్ ఈస్ ఇన్ జనవరి విచ్ ప్లేస్ ఇస్ కోల్డర్ ఆన్సర్ అనంతపురం నెక్స్ట్ ఇన్ జూన్ విచ్ ప్లేస్ ఇస్ హాటర్ answer anantapuram students next subtopic moderate and extreme climates why does the temperature in visakhapatnam not change much throughout the year because it is on the seashore. It's difficult for the sun to heat up or cool down the sea. Since the sea does not get too hot or cold, the air above the sea also does not get too hot or cold. దేర్ ఫోర్ ప్లేసెస్ నియర్ ద సీ యూజువల్లీ హ్యావ్ టెంపరేచర్స్ దట్ రిమైన్ ఫెయిర్లీ కాన్స్టెంట్ త్రూఅవుట్ ఇయర్ దే హ్యావ్ వాట్ ఈజ్ నౌన్ యాజ్ ఏ మోడరేట్ క్లైమేట్ విశాఖపట్నంలో సంవత్సరం అంతా ఉష్ణోగ్రతల్లో తేడా అంతా ఎక్కువగా కనబడట్లేదు ఎందువలన అంటే అది సముద్ర తీరాన ఉంది కనుక సముద్రాన్ని వేడెక్కించడం సూర్యుడికంతా తేలికైనది కాదు సముద్రం మరీ వేడెక్కదు మరీ చల్లబడదు కాబట్టి దాని మీద గాలి కూడా మరీ వేడెక్కదు మరీ చల్లబడదు కాబట్టి సముద్ర తీరాన ఉండే ప్రదేశాల్లో సాధారణంగా సంవత్సరం అంతా శీతోష్ణస్థితులు ఒకే రకంగా నమోదవుతాయి దీనినే సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటాం ఇన్ కాంట్రాస్ట్ టు దిస్ అనంతపురం ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ దెర్ ఈజ్ నో మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సీ ఇన్ అనంతపురం ఇన్ ద సమ్మర్స్ ద గ్రౌండ్ టెంపరేచర్ రైసెస్ వెరీ హై అండ్ దిస్ హీట్స్ ఆఫ్ ద ఎయిర్ ఇన్ వింటర్స్ ద గ్రౌండ్ టెంపరేచర్ ఫాల్స్ అండ్ ద ఎయిర్ ఈజ్ ఆల్సో కోల్డ్ దిస్ ఈజ్ కాల్డ్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఇందుకు భిన్నంగా అనంతపురం సముద్రానికి చాలా దూరంలో ఉంది అనంతపురంలో స్థితులు మరీ మారకుండా చేసే సముద్ర ప్రభావం లేదు వేసవిలో నేల బాగా వేడెక్కిన కారణంగా గాలి కూడా బాగా వేడెక్కుతుంది శీతాకాలంలో నేల ఉష్ణోగ్రత తగ్గడం వల్ల గాలి కూడా బాగా చల్లగా ఉంటుంది ఇలా కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల్లో చాలా తేడా ఉండటాన్ని ఖండాంతర శీతోష్ణ స్థితి అంటాం నెక్స్ట్ సబ్ టాపిక్ హైట్ అండ్ టెంపరేచర్ At the peak of summer, some people go from the plains to hilly places such as Uti or Simla to avoid the heat. Even in the summer months, the temperatures are low on high hills. The highest parts of a mountains generally have the lowest temperature. వేసవిలో మైదాన ప్రాంతాల్లోని కొంతమంది ఎండల నుంచి తప్పించుకోవటానికి ఊటీ సిమ్లా వంటి పర్వత ప్రాంత ప్రదేశాలకు వెళ్తుంటారు ఎత్తుగా ఉండే పర్వతాల్లో వేసవి నెలల్లో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి పర్వతాల్లో ఎత్తైన ప్రాంతాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి ఎత్తు ప్రదేశాలకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి లుక్ ఎట్ ద గ్రాఫ్ట్స్ షోయింగ్ దవరేజ్ మంత్లీ టెంపరేచర్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ సిమ్లా ఢిల్లీ సిమ్లాల నెలవారీ సగటు ఉష్ణోగ్రతలను చూపించే గ్రాఫ్లను చూడండి ప్రతి నెలలోనూ ఢిల్లీలో కంటే సిమ్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయని స్పష్టమవుతుంది Delhi is at an elevation of about two hundred meters above sea level, while Simla is at an elevation of about two thousand two hundred meters above sea level. Usually, for every thousand meter meters increase in elevation, the temperature falls by about 6 degrees Celsius. Due to cooler temperatures. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో ఆన్ హై హీల్స్ అండ్ మౌంటైన్స్ సముద్ర మట్టం నుంచి ఢిల్లీ టూ హండ్రెడ్ మీటర్ల ఎత్తులో ఉంది అదే సిమ్లా టూ థౌజండ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఎత్తులో ఉంది సాధారణంగా సముద్ర మట్టం నుంచి పైకి వెళ్తున్నప్పుడు ప్రతి వెయ్యి మీటర్లకు ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల సెల్సియస్ మేర తగ్గుతాయి ఎత్తైన కొండలు పర్వతాల్లో తక్కువ ఉష్ణోగ్రతల వల్ల అక్కడ పెరిగే చెట్లు మొక్కలలో కూడా తేడా ఉంటుంది నెక్స్ట్ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ సమ్ టైమ్స్ ఎక్స్పెషల్లీ ఇన్ మార్నింగ్స్ ఆఫ్ వింటర్స్ కూల్ టెంపరేచర్ ఆర్ ఫౌండ్ నియర్ ద గ్రౌండ్ You can see dew drops on the grass due to condensation. The cooler temperatures near the ground level are due to less amount of insulation received due to the shorter days and exclusive radiation due to the longer nights. This is known as inversion. Next, temperatures in places near and far from the equator. The average maximum temperatures of three places Singapore, Shanghai, Vladivostok. See this graph average. मैक्सिमम मंथली टेम्परेचर आफ् सिंगपूर्ंघाई व्लावास्त व्लास्ता ऐवरेज टेमपरचर फर् द ईयर थ्री पॉइंट नयन डिग्री सेल्सियस। शाघाई एवरेज टेम्परेचर टेमपरेशयर फिफ्टीन पॉइंट थ्री डिग्री सेलपूर्व टेमपरेचर फर् द ईयर 27.8 degrees Celsius. Write down assignment. First one, what is the maximum temperature? Second one, what is the temperature inversion? Third one, what is the minimum temperature? Fourth one, how many meters higher than Delhi is Simla? Fifth one. What is height of Delhi from sea level? Thank you children.